మరి నాటి రాష్ట్రంలో మరి ముఖ్యంగా పసుపు పంట మరి దాదాపు పసుపు పంట ఇక్కడ సంవత్సరం కాలంలో కాపాడుకోవచ్చినటువంటి పంట పసుపు పంట కనీసం ఎకరాకు 100000 రూపాయల నుంచి 125000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది మరి ఆ యొక్క పసుపు పంటకు వచ్చేసి కనీస గిట్టుబాటు ధర క్వింటాలకు 10000 రూపాయలు అయితే గాని ఇప్పుడు రైతులు పెట్టేటువంటి ఖర్చుల ప్రకారం కనీసం 125000 రూపాయలు అవుతారు మరి స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీసం 15-20% ప్రాఫిట్ చేసుకున్నా గాని 150000 రూపాయలు ఎకరాకు రైతుకు ఆ దిగుబడి ద్వారా రుణం వచ్చి డబ్బు వచ్చిందంటేగిన రైతులు సంతోషంగా ఉంటారు మరి ఈనాడు ఉండే పరిస్థితి చూస్తే 120000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి రైతు ఈ రోజు 15 క్వింటాలు 16 క్వింటాలు మాక్సిమం అయితే సక్సెస్ఫుల్ గా అయితే ఎలాంటి తెగులు చీడలు లేకుండా ఉంటే 20-22 క్వింటాలు అవుతాడు మరి 15-16-17 క్వింటాలు అయినటువంటి రైతులు మరి ఈ రోజు మార్కెట్ కమిటీకి తీసుకొచ్చారు పసుపంత మరి ఈ రోజు మార్కెట్ కమిటీలో 4500 నుంచి 5000 రూపాయల వరకు ఈ రోజు ధర పలుకుతోంది ఈ యొక్క టెండర్లలో మార్కెట్ కమిటీ మరి ఆ రకంగా 16-17 క్వింటాల్ అయినటువంటి రైతు యావరేజ్ ఆయనకు వచ్చే డబ్బు కేవలం 70-75000 రూపాయలు వస్తాయి అది కూడా క్వాలిటీ బాగుంటేనే ఏ క్లాస్ క్వాలిటీ ఉంటేనే మరి బీసీ వస్తే కదా ఇంకా తక్కువ 4000 కూడా అడిగే నాదుడు లేడు మరి ఈ పరిస్థితుల్లో మరి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పేసి నేను మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు 5000 కోట్ల రూపాయలతో మరి మద్దతు ధర కల్పించే విధంగా సపోర్ట్ ఇస్తానని చెప్పేసి మరి హామీ ఇచ్చినటువంటి విషయం ఎవరు మర్చిపోలే మరి 5000 కోట్లు కాదు కానీ కనీసం 5 రూపాయలైనా ఏ రైతుకైనా మద్దతు ధర ఇచ్చే విధంగా చేశారా మేము ఎన్నో ఆందోళన చేశాము మరి టమోటాలు ఉన్నాయి దిబ్బలకు పోసినారు ఉల్లిపాయలు ఉన్నాయి దిబ్బలకు పోసినారు మరి ఈరోజు పసుపు రైతులు సంవత్సర కాలం కష్టపడినటువంటి పసుపు రైతులు ఈరోజు నష్టానికి అమ్ముకం పోతున్నారంటే 125000 రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఎకరాకు పెట్టినటువంటి రైతు ఈరోజు 70-75000 రూపాయలు పసుపు అమ్ముకొని మరి 70-75000 రూపాయలు దాదాపు 60-75000 రూపాయలు నష్టానికి రైతు ఇంటికి పోతున్నాడంటే మరి ఆ కుటుంబం ఏ రకంగా జీవనం చేయాలా రైతు ఏ రకంగా వ్యాపారం చేసుకోవాలా ఆ డబ్బులు కూడా 2 నెలలకు వస్తాయి మరి ఆ డబ్బులు కూడా 40 రోజులు అయిందని చెప్పి పట్టి చెప్తున్నారు 40 రోజులు ఇప్పుడు రాలేదంటున్నారు 2 నెలలు అంటున్నారు ఇంకా కొంతమంది ఇంకా లేట్ అంటున్నారు మరి రైతుల పరిస్థితి ఈ రకంగా ఉంది మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా అని చెప్పేసి మేము అంటున్నాం మరి అదే రకంగా గుంటూరు ఏరియాలో మిర్చి ఆడ జరుగుతుంది మరి అక్కడ రైతులు ఆందోళన చేశారు వెంటనే వాళ్ళకి 1500 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను మరి రాయలసీమ ఉన్నటువంటి రైతులకు పసుపు పండించే రైతులకు మరి ఆ మద్దతు ధర ఇచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్తున్నా మరి రాయలసీమ రైతులు కాదా అని అడుగుతున్నా కడప జిల్లా రైతుల మీద ఎందుకు మీకు ఈ కక్ష సాధింపు ఎందుకు మీరు ఆదుకోరు రైతులను కడప జిల్లా రైతులను టమోటాకు లేదు ఉల్లికి లేదు పసుపుకు లేదు మరి ఇప్పుడే మేము అడిగాం
అధికారులు అడిగాం. ఏదో మార్క్ ఫోటోలు వస్తున్నారు, ఏదో సూచన ప్రాయంగా అంగీకరించారు. క్వింటాల్కు ఏ క్లాస్ ఇదికిన 6500 రూపాయలు, బి క్లాస్ ఇదే 6000 రూపాయలు ఇచ్చేదానికి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకరించారు అంటున్నారు. కానీ అది కూడా ఇంతవరకు అది ఆచరణ సాధ్యం జరగలేదు. 6500 ఇస్తే కూడా ఈ 6500 కాదు, 100కి 100% మేము చెప్తున్నాం. కనీసం రైతుకు మద్దతు ధర ఇవ్వాలంటే క్వింటాల్కు 10,000 రూపాయలు ఇచ్చి రైతుకు ఆదుకున్నప్పుడే రైతు బాగుపడతాడు. కానీ రైతును ముంచాలనుకుంటే మీరు 6000 అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క రైతుల విషయంలో మరి ప్రభుత్వం ఎన్ని రకాల మోసం చేసింది ఈ రైతులకు తెలుసు. ఈ కరువు కటకాలతో రైతులంతా ఇబ్బందులుగా ఉంటే 2014లో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? రైతుల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానన్నాడా లేదా? మరి రైతులు బంగారు బ్యాంకులో పెట్టుకుంటే అవన్నీ కూడా బేషరతుగా విడిపిస్తాను మా అక్క చెల్లెల బంగారు అని చెప్పేసి శ్రీరంగ నీతులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఎక్కడైనా బంగారు విడిపించాడా? రైతుల రుణమాఫీ చేశాడా? నువ్వు రైతు రుణమాఫీ అంటే చేయకపోయావు. రైతులు తీసుకున్నటువంటి రుణాలను రీషెడ్యూల్ కూడా చేయకుండా పోవడంతో మరి రైతులు తీసుకునే లోన్లు వచ్చేసి వాటికి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా చేసి రైతులు అట్లా నష్టపోయినారు. మరి చాలా ప్రాంతాల్లో నిన్న చూసాం హిందూపురం స్వయాన చంద్రబాబు నాయుడు గారి బావమరిది అవుతాడో బియ్యంకుడు అవుతాడు, బావమరిది రెండు అవుతాడులేండి. మరి అక్కడ కూడా నీరు లేదు అని బిందెలు పట్టుకొని వాళ్ళు నిరసన జరుపుతూ ఉంటే మరి పోలీసులతో లాఠీ చార్జ్ చేస్తారు. ఇదేనా మీ యొక్క ప్రభుత్వం నీతి? మరి అదే అనంతపురం జిల్లాకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సంబరాలు జరుపుకునేటప్పుడు. మరి అక్కడ రైతులు ఆందోళన చేస్తున్నారు, ప్రజలు ఆందోళన చేస్తున్నారు తాగునీటిగా లేదని, మరి పోయి పరామర్శించు కదండి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు మద్దతు ధర విషయం ఇచ్చేశారు. మరి ఈ నెల 26-27 తారీఖులో రైతులు పండించినటువంటి ప్రతి ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వాలా, లేకపోతే ప్రభుత్వం మీద మరి రైతులంతా తిరగబడేటటువంటి అవకాశం కూడా ఉంది. రైతులు నష్టపోయి ఈరోజు రైతు ఒక రైతు మరి ఇటువంటి ఇబ్బంది పరిస్థితులు ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. మరి అంతకంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం అనేది ఇంకా పెద్ద నేరమేం కాదని నా ఉద్దేశం. మరి రైతు సోదరులంతా కూడా ఈ నెల జరగబోయేటువంటి 26-27 తారీఖుల్లో ఖచ్చితంగా రైతు సమస్యల మీద జరిగేటువంటి ఆ నిరసన దీక్షలో 2 రోజులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలా. రైతు సమస్యలు వారి ఇబ్బందులన్నీ కూడా మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలా. మన పోరాటాన్ని ఉధృతం చేసి 100కి 100% ఈ ప్రభుత్వ మెడలు ఉంచైనా సరే రైతులకు మద్దతు ధర కల్పించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పేసి తెలియజేస్తాం. పసుపు రైతుల పరిస్థితి నిజంగా గిట్టుబాటు ధరలు ఎంత మాత్రం కూడా లేక తీవ్రమైన ఇబ్బందుల్లో రైతాంగం ఉన్నారు. పసుపు పరిస్థితిదే, మిర్చి పరిస్థితిదే, టమాటాల పరిస్థితిదే, రైతు పండించే ఆల్మోస్ట్ ప్రతి పంట పరిస్థితి కూడా ఇదే. గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. నిజంగా అనేక ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు పడి మంచి దిగుబడి ఈ సంవత్సరం మరి పసుపు రైతులు మంచి దిగుబడి సాధించారు. కానీ మంచి దిగుబడి వచ్చినా కూడా ఎంత మాత్రం కూడా మరి ఏమాత్రం కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. గతంలో 6-7 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి హయాంలో పసుపు క్వింటాలు 16,000 రూపాయలు ఒక క్వింటాల్కు ఉండేది. ఆ రోజుల్లో సాగు ఖర్చు కూడా, పసుపు సాగు చేయడానికి అయ్యే ఖర్చు కూడా ఎకరాకు 60,000 నుంచి 70,000 రూపాయలు అయ్యేది. మరి ఈరోజు
పసుపు సాగు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత 120,000 రూపాయలు అయితా ఉంది మరి ఈ రోజు పసుపు క్వింటాల్ ధర ఎంత అంటే 4500 రూపాయలు మాత్రమే కేవలం నిజంగా మరి ఎకరాకు సగటున 20 క్వింటాలు మరి దిగుబడి వచ్చే అవకాశం ఉంది మరి ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రతి ఎకరాకు నిజంగా ఈ పసుపు పంట కూడా 3 నెలల్లో 4 నెలల్లో పంట కాదు సంవత్సరం పంట ఒక సంవత్సరం పాటు ఒక రైతు కష్టపడి మరి పంటను మంచి దిగుబడి తీసినా కూడా ఆ రైతుకు చేతి నుంచి 40,000 రూపాయలు నష్టం వస్తా ఉంది చేతి నుంచే పోతా ఉంది నష్టం వస్తా ఉంది అంటే ఖచ్చితంగా మరి దీన్ని ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలా గతంలో మాదిరిగా మెరుగైన గిట్టుబాటు ధరలు కల్పించాలా ఇదే విషయమై మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూన్ కావాలా మరి రైతులకు పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలా నిజంగా 3 సంవత్సరాల క్రితం 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 5000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం ఆ స్థిరీకరణ నిధి ద్వారా ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం ఏ ఒక్క రైతు నష్టపోవాల్సిన పని లేదని చెప్పి ఆ రోజు గొప్పలు చెప్పుకున్నారు మరి ఈ రోజు చేస్తా ఉన్నది ఏంది ఇన్ఫాక్ట్ ఆచరణలో 5 పైసలు కూడా పెట్ల స్థిరీకరణ నిధికి ఈ రోజు రైతులు కేవలం గిట్టుబాటు ధర లేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితి కనీసం ఇప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలా జోక్యం చేసుకొని మరి క్వింటాల్కు 10,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలా లేకుంటే ఆత్మహత్యలే మరి గతి అన్నంత ఘోరంగా పరిస్థితి ఉంది రైతుల పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వాలు జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్సిపి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం ప్రతి విషయంలోనూ కేవలం మాటలకే పరిమితమైతా ఉంది నిజంగా మొన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు అబద్ధాలు ఏం చెప్పినారు పులివెందల్లో చీనీ తోటలు పులివెందలకు నీళ్ళు ఇచ్చినాం పులివెందల్లో చీనీ తోటలు అన్ని మండలాల్లో మరి కాపాడినామని చెప్పి చెప్తా ఉన్నారు సిమ్మాదిపురంలో కాపాడినారంట కొండూరులో కాపాడినారంట వేములలో కాపాడినారంట వేంపల్లిలో కాపాడినారంట పులివెందల మండలంలో కాపాడినారంట వట్టి అబద్ధాలు మొన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల విజిట్లో మరి చీనీ తోటలు పరిశీలించడం జరిగింది నీళ్లు లేక చెట్లు చీనీ చెట్లు ఎండిపోతా ఉన్న పరిస్థితి మరి మరి మేమంతా కూడా గమనించాం ప్రతి ఒక్కరు కూడా చూశారు అసెంబ్లీ సాక్షిగా నీళ్ళు ఇచ్చి ఆదుకున్నామని చెప్తా ఉన్నారు ఈరోజు ఫ్యాక్ట్ ఏంటంటే 1000 ఎకరాల్లో మరి చీనీ చెట్లు ఎండిపోయే ప్రమాదం ఉంది ఒక్కొక్క రైతు మరి ఒక్కొక్క చెట్టును కాపాడుకోవడానికి 1000 రూపాయలు వ్యయం చేసి ఎక్కడెక్కడి నుంచో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దూరం నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకొని చెట్లకు మరి ఇరిగేట్ చేసి కాపాడుకుంటా ఉన్నారు అంటే కనీసం ఒక్కొక్క ట్యాంకర్కు 700 నుంచి 800 రూపాయలు ఖర్చు ఒక రైతుకు వస్తూ ఉంది అంటే ఎంత ఇబ్బంది పడుతూ రైతులు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతూ చెట్లను కాపాడుకుంటా ఉన్నారో ఈ ప్రభుత్వం గమనించాలా మన ప్రతిపక్ష నేత మరి పులివెందల్లో చీనీ చెట్లు చూసి వెళ్ళిన తర్వాత ప్రభుత్వంలో కొంచెం చలనం వచ్చి ఈరోజు ఇద్దరు మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి మార్కెటింగ్ మంత్రి పులివెందల నియోజకవర్గంలో చీనీ చెట్ల పరిశీలనకు ఈరోజు వచ్చారు వచ్చిపోతే కుదరదు ఖచ్చితంగా రైతులకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్లో భాగంగా ఖచ్చితంగా జిల్లా రైతులకు చీనీ చెట్లు కాపాడుకోవడం కోసం మరి ప్రతి ఒక్కరికి కూడా ఎకరాకు 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే విధంగా ఉండాలి తప్ప ఊరికే చుట్టం మాదిరి వచ్చి చూసిపోతే సరిపోదు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత నివేదికలు తెప్పించుకోండి ఇప్పటికే నివేదికలు అధికారులు రెడీ చేసినారు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్లో భాగంగా జిల్లాకు 82,50,00,000 రూపాయలు అవసరమని చెప్పి మరి ప్రపోజల్స్ కూడా తయారు చేసినారు వెంటనే ఆ మొత్తం మంజూరు చేసి చీనీ చెట్లను 82,50,00,000 మంజూరు చేసి చీనీ చెట్లను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము